హే గాయ్స్, మదర్ హియర్. ఈరోజు మనం చూడబోయేది ఆటోఫిల్ గురించి అన్నమాట. సో ఈ ఎక్సెల్లో ఆటోఫిల్ ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు చూడండి, ఒక సెల్ ఉంది. సో ఒక సెల్ దగ్గర నేను ఏదో ఒక మంత్ టైప్ చేస్తాను. సో ఇలా జనవరి అని టైప్ చేశాను. సో ఇలా జనవరి అని టైప్ చేసిన తర్వాత మీ మౌస్ని ఎండ్ ఆఫ్ ద సెల్ దగ్గర తీసుకొస్తే ఒక ప్లస్ సింబల్ అని వచ్చిందా. సో ఆ ప్లస్ సింబల్ యూజ్ చేసుకుని మీరు డ్రాగ్ చేశారనుకోండి, సో మిగతా మంత్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి అక్కడ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇలాగనమాట. వన్స్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత మీ మౌస్ వదిలేశారనుకోండి, చూసారా అన్ని ఆటోఫిల్గా వచ్చాయి. సో అలాగనమాట. సో ఈ ఎక్సెల్లో ఇదే అడ్వాంటేజ్, అన్నీ ఆటోఫిల్గా రావాలంటే ఒక టైప్ చేసి జస్ట్ డ్రాగ్ చేస్తే చాలు. సో అది ఆటోఫిల్గా మిగతాది నెక్స్ట్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అన్నమాట. సో ఇంకొకటి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నేను మార్చ్ నుంచి టైప్ చేశాను. ఓకే, సో మార్చ్ నుంచి మధ్యలో టైప్ చేస్తాం. మామూలుగా మనం మధ్యలో నుంచి టైప్ చేయము, స్టార్టింగ్ నుంచి చేస్తాం కదా. సో మధ్యలో టైప్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. చూసారా కంటిన్యూషన్ వస్తుంది. సో ఒకవేళ ఇంకొకటి చేద్దాం. సో ఏప్రిల్ చేశాను. సో పైక్ డ్రాగ్ చేశాను అనుకోండి, చూడండి ఏమవుతుంది, చూసారా. సో ఇలాగనమాట. సో ఒకవేళ నేను ఇలా టైప్ చేశాను, సో కంటిన్యూస్గా టైప్ చేస్తాను అనుకోండి, వన్స్ డిసెంబర్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట, అది రిపీట్ అవుతుంది. ఎందుకంటే మనకి డిసెంబర్ వరకే కదా. సో వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ జనవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇలాగా. అలాగే ఇంకొకటి చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నెంబర్స్ ట్రై చేద్దాం. సో నెంబర్స్ వన్ టైప్ చేశాను, టూ టైప్ చేశాను. సో జస్ట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఈ కింద డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా కంటిన్యూషన్ నెంబర్స్ వచ్చేస్తాయి నాకు. చూసారా ఎలా వచ్చిందో. సో ఒకవేళ ఇవి అన్నీ డిలీట్ చేయాలనుకోండి, సో కంట్రోల్ జెడ్ టైప్ చేస్తే అన్డూ అవుతుంది అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిలీట్ చేసేయచ్చు. చూసారా ఇలాగనమాట. అలాగే ఇంకొకటి చేద్దాం, ఒక డేట్ టైప్ చేద్దాం. 8/10/2016. సో ఇలా టైప్ చేశాను. ఇప్పుడు డ్రాగ్ చేశాను అనుకోండి, చూడండి ఏమవుతుంది, కంటిన్యూస్ డేట్స్ వస్తున్నాయా. అలాగనమాట. సో ఈ ఎక్సెల్లో ఇదే అడ్వాంటేజ్ అన్నమాట. సో వన్స్ ఒక వాల్యూ టైప్ చేసి దాన్ని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ వాల్యూస్ అన్నవి మనకి రావడం జరుగుతుంది అన్నమాట. సో దీన్నే మనం ఎక్సెల్లో ఆటోఫిల్ అంటాం. సో ఇది యూజ్ చేసుకుని మన డేటాని సింప్లిఫై చేయొచ్చు, అలాగే మన వర్కింగ్ కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. ప్రతిదీ టైప్ చేసిన అవసరం లేదు. సో వన్స్ మీరు డేటా టైప్ చేయండి, అట్ ఎండ్ ఆఫ్ దగ్గరికి వచ్చి డ్రాగ్ చేస్తే చాలు, మనకి ఆ వాల్యూస్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక చిన్న చేద్దాం. సో మార్క్ చేశాను, డ్రాగ్ చేస్తే చూడండి ఏముంది, ఏప్రిల్. సో మనం పూర్తిగా కూడా టైప్ చేయని అవసరం లేదన్నమాట. సో సెకండ్ టైప్ చేసినా కూడా అది వచ్చేస్తుంది. చూసారా. సో ఇలాగే ఈ ఎక్సెల్ యూజ్ చేసుకుని మనం ఆటోఫిల్ చేయొచ్చామన్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.